చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. నా పేరు దేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున ఈ ప్రెస్ క్లబ్లో విజయవాడలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాపు సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా దుర్భాషలాడుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను చేసేటటువంటి వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్ వెల్లంపల్లి అని చెప్పేసి తెలియపరచక తప్పదు. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉండి కాపు నాయకులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను గారి విషయంలో కానివ్వండి, ఆకుల శ్రీనివాస్ గారి విషయంలో కానివ్వండి, వివిధ కాపు నాయకులు శ్రీరామచంద్రయ్య గారి విషయంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చూసాం. అలాగే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా గారి కుమారుడు రాధాకృష్ణపై రెక్కీ చేసినటువంటి దాంట్లో కూడా మేము గమనించాం. ఆయనకి ఆ రోజును కూడా మీడియా ముఖంగా మేము హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆయనలో మార్పు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండి పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి బొండ ఉమామహేశ్వరరావు పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధతతో, ఒకే పార్టీ అనేటటువంటి నినాదంతో ఉన్నటువంటి బొండ ఉమాపై మరి ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అతి దారుణం. ఎందుకంటే వంగవీటి మోహన రంగా గారికి అనుచరుడుగా ఉన్న బొండ ఉమ పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ఈ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి. మొన్న వైసీపీ సునామీలో కేవలం 15 ఓట్ల తేడాతోటి మరి ఓడిపోవటం అనేది కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల సమక్షంలో మరి చేస్తూ ఉమాగారు చేస్తున్నటువంటి పని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మరి ఈ వెల్లంపల్లి సీను వ్యాఖ్యలు ఓడిపోయిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో వస్తున్నాడని చెప్పడం, వ్యాఖ్యలు చేయటం అది చాలా దారుణం. మరి వంటంలో ఉన్నటువంటి వెల్లంపల్లి సీను గారిని మరి అదే సామాజిక వర్గానికి చెందిన మరి వైశ్య సోదరులందరూ కూడా ఇతని యొక్క పీడ ఎప్పుడు వదులుతుందా అని చెప్పి మరి వంటంలో ఉంటే కనుక ఓటు వేయమని చెప్పేసి చెప్పిన తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి ఈయన కాలబేరానికి వెళ్ళి నాకు సీటు కావాలి అన్నా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న మల్లాది విష్ణువుని కాదని ఆయన తెచ్చుకొని యుక్తులు కుయుక్తులు చేసి మరి ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకురావటం అనేది చాలా దారుణం. ఇలాంటి వ్యక్తుల్ని భరించడం ఒక్క జగన్మోహన్ రెడ్డిగా సరిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున బొండ ఉమాపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సూర్యుడితో పోల్చడం, మరి అదేవిధంగా ఆయన్ని ఏదో చేస్తానని చెప్పేసేసి మాట్లాడటం అనేది, దుర్భాషలాడటం అనేది మరి దుర్మార్గం. దీనిపై వెల్లంపల్లి సీను ఖబర్దార్, ఈ రోజున మీ వయసు సోదరులే కాకుండా బడుగు బలహీన వర్గాలు కూడా అసహించుకునేటటువంటి వ్యక్తిగా నువ్వు ముందుకొచ్చావు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు స్థానికుడివి కాదు, నిన్ను ఓడించడం కూడా తథ్యం. ఇది పార్టీలకు అతీతం కాకపోయినా సరే మరి ఈ రోజున బొండ ఉమాపై అలాగే కాపు నాయకులపై చేసేటటువంటి వ్యాఖ్యలపై మరి వెల్లంపల్లి సీను నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు, ఎవరి సొత్తు కాదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కలిసి కూడా ఈ రోజున వెల్లంపల్లి సీనుపై అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, వైసీపీలో కానీ, తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నిజం చెప్పాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా వెల్లంపల్లి సీనుకి రావని ముక్కాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున బ్రాహ్మణ సామాజిక వర్గం, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఈ రోజున వెల్లంపల్లి సీనుకి వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా బొండ ఉమాకి అండగా అందరూ కూడా ఉంటారు. అదేవిధంగా మా ఐక్య కాపునాడు తరఫున ఈ భవిష్యత్తులో
వెల్లంపల్లి శ్రీను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సరే ఖండిస్తూ బడుగు బలహీన వర్గాలని, ముస్లిం సోదరుల్ని, బీసీ సోదరుల్ని, బ్రాహ్మణ సోదరుల్ని, వైశ్య సోదరులందరినీ కూడా కలుపుకొని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మహా ఉద్యమం కూడా చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఏ వ్యక్తి కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరినీ గౌరవిస్తూ కాపు సామాజిక వర్గానికి అండగా ఉండే విధంగా మేము బడుగు బలహీన వర్గాలకు కూడా అండగా ఉండటానికి ముందుకు వెళతాము. కాబట్టి కబడతారు వెల్లంపల్లి అని చెప్పేసి చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో వెల్లంపల్లి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి తెలియపరుస్తూ, ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వకూడదు, ఇస్తే కనుక డిపాజిట్లు కూడా రావని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా మమేకమై రాష్ట్ర అభివృద్ధి కోసం నోచుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి ఇప్పటికే కుంటుపడిపోయి ఉంది. ఈ రాష్ట్రానికి రాజధానే లేదు. రాజధాని లేని ప్రాంతం ఏదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కేవలం ఆంధ్రప్రదేశే. మరి అదేవిధంగా విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా ఏ కంపెనీలు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి, మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, మరి రాష్ట్ర విభజనలో మరి రావాల్సినటువంటి వాటాల విషయంలో కానీ ఐకమత్యంగా మనమందరం కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి రోజుల్లో ఓటు కూడా వెయ్యాలని చెప్పేసి ఇలాంటి వెల్లంపల్లి లాంటి నాయకుల్ని చిత్తుగా ఓడించి డిపాజిట్లు కూడా గలంతు చేసే విధంగా చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియపరుస్తూ, కాపు సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ, రానున్నటువంటి రోజుల్లో ఏ కాపు నాయకుడి మీద కానీ అనవసరమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక కబడతారని చెప్పేసి ఎవరికైనా సరే ఏ స్థాయిలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా సరే అని చెప్పేసి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మిత్రులందరికీ కూడా, మా కాపు నాయకులకి, దళిత నాయకులకి, మైనార్టీ నాయకులకు కూడాను మరి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కబడ్దార్ వెల్లంపల్లి అని చెప్పేసి తెలియచేయక తప్పదు. పోటకొక పార్టీ వెల్లంపల్లి శ్రీను పోటకొక పార్టీ వాస్తవానికి కార్పొరేటర్కి తక్కువ, ఏంటి గల్లీ నాయకుడికి ఎక్కువ. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున శాసనసభ్యుడిగా అయ్యి మంత్రి అయ్యి మరి ఈ రోజున మరి వేరే నియోజకవర్గానికి రావటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి అన్యాయం మరి హిందుత్వవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గానికి ఆయన రావటం, మరి ఈ రోజున ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వెల్లంపల్లిని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ, భవిష్యత్తులో కూడా వెల్లంపల్లి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కబడ్దారు వెల్లంపల్లి అని మరి అన్ని సామాజిక వర్గాలు, ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా దళితులు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా ఏకత్రాటి మీదకి మా ఐక్య కాపునాడు తరఫున అందరూ కూడా సంఘీభావం తెలియపరిచి రానున్న రోజుల్లో వెల్లంపల్లి ఓటమే ధ్యేయంగా పనిచేయటానికి సిద్ధపడ్డందుకు వారందరికీ కూడా మీడియా ద్వారా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. దళిత సంఘాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పుట్టక ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొంది. మరి రెండు పర్యాయాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి మరి కులాలని కించపరచడం అంటే అది అప్రజాస్వామికమైన విధానం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా వారికి సెంట్రల్ నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గం అయినప్పటికీ సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వటం వలన మరి అదేవిధంగా మల్లాది విష్ణు గారు కానీ, బోండా ఉమా గారు కానీ, మరి అదేవిధంగా వంగవీటి కుమారుడైన రాధా గారి మీద కానీ, ముద్రగడ్డ పద్మనాభం గారి మీద కానీ, ఉదయభాను గారి మీద కానీ వీళ్ళందరినీ కూడా మరి కించపరిచే విధంగా మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికైనా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు అందరూ కూడా ఒకటే రాజధాని ఉండాలా అమరావతి అని కోరుకుంటూ ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మూడు రాజధానులు అంటూ ఉన్నాడు. మరి మూడు రాజధానులు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం వెళ్ళి పోటీ చేయాలి కానీ, మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీటులో పోటీ చేయటం అంటే అది ఖచ్చితంగా ఆయనక ఓటమి దిశగా పనిచేస్తుందని మేము నవరంగ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. కులాలను మతాలను రెచ్చగొట్టే పార్టీ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా చూసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఒకసారి చూద్దామనే ఆలోచనతో ఇచ్చారు. దాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తల్లిని తరిమేశాడు, చెల్లి అన్న వదిలిన బాణం అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్నం అవ్వడానికి కూడా ఈ అమరావతి రాజధాని, అదేవిధంగా వైసీపీ, రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలు, ఈ భారత జాతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా వెల్లంపల్లి శ్రీనివాస గారికి మరి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుండేది, సెంట్రల్ నియోజకవర్గంలో అతను ఖచ్చితంగా ఓడిపోతాడు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలలో వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. సమీకరించు, బోధించు, పోరాడు అనే విధానంతో మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు మరి అన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే విధానంతో ముందుకెళ్తా ఉన్నాయి. అది గమనించాలా? కేవలం జగన్మోహన్ రెడ్డి కులాలను, మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి అని చూస్తున్నాడు. అది జరిగే పని కాదు, సాధ్యపడే పని కాదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపడి మరి కాపు సామాజిక వర్గానికి మీరు ఏమైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో మరి దాన్ని పత్రికా సమక్షంలో మరి తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలా? ఒప్పుకున్నాడే. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలా చెప్పబోతే తగిన బుద్ధి చెబుతారని ముస్లిం ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.